హాయ్ అండి అందరికీ, తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఒకసారి వినండి ప్లీజ్ అండి. రైతుల బిడ్డలు మరీ వినండి. అమ్మ నాన్న ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలుస్తుందండి. చిన్నప్పటి సంది వాళ్ళు ఎప్పుడు మనం చిన్న ఉన్నప్పటి సంది మనం పుట్టకముందు సంది కూడా వ్యవసాయమే చేస్తారు కదా. ఇగో ఇట్లా మొత్తం బాడీ మొత్తం ఉండలే గుచ్చుకుంటాయండి. ఇంకా నేను పాయింట్ వేసుకున్నందుకు నా పాయింట్కు ఉన్నాయండి. అమ్మ వాళ్ళు అయితే పాయింట్ వేసుకోరు కదండి. మొత్తం చీరకి కానీ మొత్తం ఇక్కడ ఫేస్కి కానీ ఉంటాయండి. ముళ్ళు చాలా గుచ్చుకుంటాయి తెలుసా మీకోసం. అమ్మ నాన్న ఎండలో మన కోసం అని చాలా ఇబ్బంది పడి మనల్ని పెంచుతారు. వాళ్ళ ఇబ్బంది వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డా మనకు మాత్రం తెలియకుండా పెంచుతారు. మనం ఏది అడిగినా ఇప్పిస్తారు, అన్నీ తెస్తారు కదా. అలాంటి పేరెంట్స్ని వదిలేసి మీరు లవ్ అంట అని చెప్పేసి వేరే వాళ్ళ కోసం వెళ్ళిపోతే వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ అండి. అలా అప్పటి పూర్తి పరిచయమైన లవ్ అంటానని మీరు అంత వానికి అంత వాల్యూ ఇచ్చినప్పుడు ఆడపిల్లకైనా మోపిల్లగాడైనా ఎవరైనా సరే అండి వాళ్ళకే మీరు అంత ప్రిఫరెన్స్ ఇస్తే మనల్ని చిన్నప్పటి సంది అమ్మ నాన్న ఎంత ఇబ్బంది పడి పెంచుంటారండి. వాళ్ళకి మనం ఇంకెంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఒక్కసారి ఆలోచించండి. మీకు విషయం తెలుసా, పత్తి తీసినా కానీ అమ్మ వాళ్ళకి చేతులు ఉంటాయి కదా. ఇక్కడ మొత్తం ఇదంతా తోలేస్తుంది. వాళ్ళకి తినడానికి కూడా రాదండి, అంట్లు కడగడానికి కూడా రాదు, అస్సలు తట్టుకోలేరు. కానీ మీకు ఎప్పుడైనా చెప్తారా? చెప్పరు. మీరు ఏదన్నా అన్నా కానీ వాళ్ళు పట్టించుకోరు. అందుకనే చెప్తున్నా, మీరు ఎప్పుడైనా సరే లవ్ చేసేవాళ్ళు మీరు అంత డీప్ లవ్లో ఉంటే మాత్రం పేరెంట్స్ని ఒప్పియండి, ఒప్పించి మ్యారేజ్ చేసుకోండి. అంతేగాని లవ్ మ్యారేజ్ అని చెప్పేసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి. నేను ఇలా చెప్తున్నాను, మీకు నచ్చకపోతే బ్యాడ్గా మాత్రం కామెంట్ చేయకండి ప్లీజ్. చెప్తున్నా.